రైట్ ప్రస్తుతం ఏపీ సీఐడి సునీల్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కొంచెం ఇంటిమేట్ టాక్ ఏదైతే ఉందో దానిలో ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఇద్దరి తాలూకు ఫోన్లలో ఒక ఫోన్లో కానీ రెండు ఫోన్లలో కానీ జరిగిన కాన్వర్సేషన్ స్క్రీన్ రికార్డింగ్ కానీ అయినట్లయితే లేదా నార్మల్ రికార్డింగ్ కానీ ఫోన్లో అయినట్లయితే ఆ ఫోన్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఇస్తే అందులో ఉన్నటువంటి ఫుటేజ్ తీసి అది ఫేకా ఒరిజినల్లా ఫ్యాబ్రికేటెడా ఫోర్జ్డా మార్ఫ్డా ఎడిటెడా అనేదాన్ని వాళ్ళు నిగదీసి చెప్పగలుగుతారు అంతే తప్ప ఒక స్క్రీన్ మీద రన్ అవుతున్నదాన్ని ఆ స్క్రీన్ మీద రన్ అవుతున్నది దాన్ని మనం ఇంకొక స్క్రీన్తో ఇంకొక ఫోన్తో తీసి ఆ స్క్రీన్లో ఉన్నది కరెక్టా కాదా ఒరిజినల్లా కాదా అనేది చెప్పడం సాధ్యం కాదు అదే విషయాన్ని ఈయన ఈ ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ జిమ్ స్టాఫర్డ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఐ వాజ్ నాట్ ఆస్క్డ్ టు డిటర్మిన్ ద అథెంటిసిటీ ఆఫ్ వీడియో బీయింగ్ ప్లేయిడ్ అండ్ హ్యావ్ నాట్ ఆఫర్డ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఇట్ అంటే ఆ లోపల ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ వీడియో కాల్లో ఒక మహిళ ఒక పురుషుడు సంభాషించుకుంటున్న వీడియో కాల్ ఏదైతే ఉందో దాని గురించి అది కరెక్టా కాదని నన్ను ఎవరూ అడగలేదు నేను దాని గురించి ఎలాంటి అభిప్రాయము వ్యక్తం చేయలేదు వితౌట్ ఎగ్జామినింగ్ ఇట్ ఐ కెనాట్ స్పెక్యులేట్ ఇఫ్ ఇట్ ఈజ్ అథెంటిక్ ఆర్ నాట్ అంటే ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో ఆ రెండు ఫోన్లలో ఉన్నదే ఒరిజినల్ వీడియో మూడు ఫోన్లది కాదు ఆ రెండు ఫోన్లలో ఆ సంభాషణ జరుగుతుండగా వాళ్ళు ఆ ఫోన్లో రికార్డు చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ఫుటేజ్ దొరకాలి దొరికినప్పుడు మాత్రమే దానిలో ఒపీనియన్ ఇవ్వగలమని ఈయనే మనకు చెప్పడం జరిగింది దాని మీద ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిస్టర్ పోతిని అనే ఆయన ఈమెయిల్లో మీరు ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఆయన రిపోర్ట్ తయారైన తర్వాత ఆ రిపోర్ట్ని మార్చమని అడిగారు నేను మారుదామా లేదా అనేది నేను ఆలోచించుకునే లోపు ఆయన దాన్ని ఆ రిపోర్ట్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయటం జరిగింది కాబట్టి రిపోర్ట్ ఒరిజినల్ కాదు ఎప్పుడైనా మీరు ఒక ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దానిలో ఫుల్ స్టాప్ కామా కూడా మార్చడానికి వీల్లేదు మనం దాన్ని ముట్టుకొని మనం ఫుల్ స్టాప్ కామా ఎడిట్ చేసినా కూడా అది ఇట్స్ నాట్ ఒరిజినల్ దానికి వ్యాలిడిటీ మొత్తం పోతుంది ఎక్స్పర్ట్ ఏమైతే రాశాడో ఫుల్ స్టాప్కి కామాకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది దాన్ని యథాతథంగా మనం కోర్టు ముందు ప్రవేశపెట్టాలి తప్ప దాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు ఈ రిపోర్ట్లో ఆయన చెప్పినట్టుగా ఆ సర్క్యులేషన్లో ఉన్నటువంటి సర్టిఫికెట్ ఆయన చూసి నేను ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది కాదు దీన్ని మార్చారు కాబట్టి ఇది ఒరిజినల్ కాదని చెప్పడం జరిగింది సో ఈ వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఖచ్చితంగా కొన్ని ఐటీ యాక్ట్ కింద ఐపీసీ కింద కొన్ని నేరాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది తర్వాత కాలంలో దీని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ 67 దానిలో పేరుంది కదండి పోతిని అని పేరుంది కదా ఉంది మా దగ్గర ఉంది అలాగే మీ సూచన నేను అనంతపురం ఎస్పీ గారికి తెలియజేస్తాను వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉపయోగించుకుంటారు నేను చెప్పాను కదా మీరు చెప్పింది అదే మీరు చెప్పింది నేను చెప్తాను ఆయన మీరు అది ఎంపీ గారిని అడిగారు మీరు నన్ను అడిగితే ఎలాగా ఎంపీ గారు ఏమన్నారు నాకు తెలియదు నాకు తెలియకుండా నేను ఎలా దాని మీద కామెంట్ చేస్తాను ఈ అంశానికి సంబంధించి
విచారణ చేయమని డీజీపీ గారు నోటీసులు వచ్చినమాట. వాస్తవమా కాదా? వాస్తవం అయితే ఆ ప్రక్రియ ఏదైనా చేపడుతున్నారు. అది మీరు డీజీపీ గారిని అడగాలి. నేను డీజీపీ కాదు కదండి, నేను ఏడీజీ సిఐడి. కోర్టు వారి నుంచి ఉత్తర్వులు అనేది తప్పకుండా ఆ మేరకు విచారణ చేస్తాం. అందరి మీద ఇంక్లూడింగ్ పోతిని గారు అందరి మీద. దీనిలో ఎప్పుడైనా సరే ఒక ఫేక్ డాక్యుమెంట్ కానీ ఒక ఫేక్ వీడియోని కానీ సర్క్యులేట్ చేయడం అనేది నేరం. సో ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి మీద తగిన చర్యలు ఉంటాయి. మాకు ఫిర్యాదు అండి. ఎవరు అంటే మేము విచారణ చేసిన తర్వాత కదా అవన్నీ తెలిసేది. చూద్దాం, అవసరమైతే దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది ఒక ఆరోపణ తొలగించుకోవడానికైనా అభియోగం తొలగి, ఇప్పుడు ఇది ఎలా అయితే తేజ్ దగ్గరే ఇది ఫేక్ అని చెప్తారో అది ఒరిజినల్ కాదు, ఒరిజినల్ లేదు అనేది సుమోటోగానే ట్రై చేయడమో లేకపోతే చేయడం చేయలేదు ఈ పనిలో తీసుకొచ్చి అలా ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? నాకు నా దగ్గర ఉన్న సమాచారం నేను చెప్పగలుగుతాను, కానీ నా దగ్గర లేనిదాని గురించి మీరు అడిగితే నేను చెప్పలేను. సి ఐ కాంట్ ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్ రైట్. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అంటే ఒక అధికారిగా నా దగ్గర ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ కానీ ఓకే ఒక ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ ఉంటే దాని మేరకే నేను మాట్లాడాలి. అది దాటి నేను ఊహాగానాలు నేను చెప్పకూడదు. ఇప్పుడు ప్రస్తుతం వరకు వాళ్ళే చేస్తున్నారు. మీకు దాని మీదనే ఆయన వివరణ ఇచ్చాడు అథెంటిక్ అని. ఏం చెప్పాను? నాకు వచ్చిన ఫుటేజ్ని ఎడిట్ చేశారా లేదా అంతవరకే చెప్పాను. దాని లోపల ప్లే అయిన వీడియో ఏదైతుందో దాని గురించి నేను ఎలాంటి అభిప్రాయం ఇవ్వలేను, ఇవ్వలేదు. అదే కదా చెప్పింది ఆయన. దాని మీద మీకు ఆ లాస్ట్ లైన్ దానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా. మీకు రికార్డ్ చేసిన దానికి రికార్డ్ చేసి నాకు పంపింది ఒరిజినల్ అని ఇచ్చాను. ఆ లోపల ఏదైతే ప్లే అవుతుందో ఆ వీడియో కాల్ అది ఒరిజినల్లో కాదు నేను చెప్పలేను అన్నాడు ఆయన. నేను చెప్పలేదు అని కూడా అన్నాడు. ఇంకొక మాట, అసలు అది ఒరిజినల్లో కాదు తేల్చమని నన్ను అడగలేదు అని కూడా అన్నాడు. మీరు క్లియర్గా ఈమెయిల్లో చూసుకుంటే ఉంది. అన్ని స్పెక్యులేషన్ అండి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.